కర్కాటక రాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే వారు పాటించాల్సినటువంటి పరిహార మార్గాల గురించి తెలియజేస్తారా? కర్కాటక రాశి వారికి ఆదాయం 11, ఖర్చు 8. ఆదాయం అధికంగా ఉంది, ఖర్చు మిశ్రమంగా ఉంది. అలాగే రాజపూజ్యం 5, అవమానం 4. గౌరవించే వారి సంఖ్య విశేషంగా ఉంది. అలాగే 4 అవమానం కనుక కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్టయితే మంచి ఫలితాలు వస్తాయి. దేవగురువైన బృహస్పతి 30 నుండి జూలై వరకు, అలాగే విశేషంగా సప్తమ స్థానంలో చక్కని శుభాన్ని ఇస్తున్నారు. 20 నవంబర్ నుండి సంవత్సరం చివరి వరకు కూడా సప్తమంలో ఉంటున్నారు. నీచులో ఉన్నప్పటికీ గురుబలాన్ని పొందే అవకాశం ఉన్నది. ఇక్కడ దేవగురువైన బృహస్పతికి చక్కగా జపం చేసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి విద్యాపరంగా, జ్ఞానపరంగా సంస్కారవంతమైనటువంటి శుభాలు పొందడానికి ఆస్కారం ఉన్నది. గురుబలము సప్తమ స్థానంలో ఉన్నప్పుడు మనం చేసే ప్రయత్నాలు, మన ఆలోచనలు, మన సంకల్పాలు, మన భవిష్యత్తుకు అవసరమైనటువంటి ప్రణాళిక ఇవన్నీ చక్కగా సిద్ధమవుతాయి. ప్రధానంగా విద్యార్థులకి విద్యాయోగం ఉంది. ఉద్యోగపరంగా ఉద్యోగస్తులకి విశేషమైనటువంటి శుభాలున్నాయి. అలాగే ఇక్కడ రాహుబలం కూడా అనుకూలిస్తోంది. సెప్టెంబర్ నుండి రాహువు లాభస్థానంలో ఉంటారు. లాభగతుడైన రాహువు గృహ భూవాహనాది యోగాలతో పాటు అనేక విధాలుగా ఆర్థిక వనరులు ఏర్పాటు చేస్తారు. వ్యాపారపరంగా కూడా కలిసి వస్తుంది. మంచి మేలైన కాలం. ఇక సంవత్సర ఆరంభంలో అలాగే జూలై 1 నుండి నవంబర్ మధ్యలో గురువు స్వక్షేత్రంలో 6వ రాశిలో ఉన్న కారణం చేత ప్రతి పని జాగ్రత్తగా, శ్రద్ధతో, ఏకాగ్రతతో చేయాలి. అలాగే ఎవరితో సంభాషిస్తున్నా కూడా అక్కడ మనసు పెట్టి మాట్లాడాలి. వాదాలకి, వివాదాలకి దూరంగా ఉండాలి. కలహాల జోలికి పోకుండా సమన్వయంతో, సామరస్యంగా వ్యవహరించాలి. ఇక శని బలం సప్తమ స్థానంలో స్వక్షేత్రంలో ఉంది కాబట్టి ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగటం కోసమే ప్రేమానురాగాలతో వ్యవహరిస్తే సరిపోతుంది. అత్యధికంగా ఈశ్వరారాధన, అలాగే గురుబలం కోసమే దత్తాత్రేయ స్వామి వారిని దర్శించడం ఇలాంటివి చేసినట్లయితే శార్వరి నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఉత్తమ ఫలితాలు సంప్రాప్తి